Good morning, everyone. On the part of seminars, today Anusha and Manisha take the lead. Okay, Anusha and Manisha, start the session. Good morning, everyone. Today my topic is beta oxidation. Everybody can see the screen share, right? Hello? It's Manisha. Okay. Yes. Let's know about the definition of the beta oxidation. Beta oxidation may be defined as oxidation of fatty acids on the beta carbon atom. And this results in the sequential removal of two carbon fragment acetyl CoA. Actually, beta oxidation is a catabolic pathway of fats where free fatty acids convert into acetyl CoA. Since this process involves oxygen in one or another form, this process is called oxidation. I'm talking about oxidation. Oxygen will be in two or three forms. But why this process is called beta oxidation? Enduku ee process beta oxidation ayindi. Adi, you see, ippudu manam nechukuntunnam. Fats are stored in body in various form. Fats anevi బాడీ లో చాలా వేరియస్ ఫార్మ్స్ లో స్టోర్ అయితే దే మోస్ట్లీ స్టోర్ ఐ మీన్ మేజర్ స్టోరేజ్ ఫార్మ్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ మీన్స్ వన్ గ్లిజరాయిడ్ అండ్ త్రీ ఫ్యాటీ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాయిడ్ విత్ త్రీ మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది బీటా ఆక్సిడేషన్ మీన్స్ ద హ్యూమన్ బాడీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఎడిపోస్ టిష్యూ which is a storage form of fats. Triglycerides contains fatty acids based on all over human body and they enter into the blood through cell. Three stages are there. Activation of fatty acids occur in the cytosol. Actually, fatty acids anevi activate aithe gaani మెటబాలిజం అనేది మనకి జరగదు. సో యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ బాడీ. సో అది ఎక్కడ జరుగుతుందంటే సైటోసోల్ ఇన్ ద మైటోకాండ్రియా. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ టు మైటోకాండ్రియా. ఈ సైటోసోల్లో జరిగి మైటోకాండ్రియాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇసి ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ మ్యాట్రిక్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ మెటబాలిజం జరిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వేరే సెల్లో టార్గెట్ సెల్స్ లో మెటబాలిజం జరుగుతుంది. లెట్స్ సీ, బీటా ఆక్సిడేషన్ ప్రాపర్ ఇన్ ద మైటోకాండ్రియా మ్యాట్రిక్స్. ఇది బీటా ఆక్సిడేషన్ అనేది మైటోకాండ్రియాలోనే ప్రాపర్ గా జరుగుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ బై ద మోస్ట్ ఆఫ్ ది టిష్యూస్ ఇన్ ద బాడీ. బ్రెయిన్ ఎరిథ్రోసైట్స్ అండ్ అడ్రినల్ మెడులా కెనాట్ మన బ్రెయిన్ టిష్యూ సమ్ ఆఫ్ ది టిష్యూస్ విచ్ విల్ నెవర్ పర్ఫామ్ దిస్ బీటా ఆక్సిడేషన్ ఈజ్ అంటే ఏదంటే బ్లడ్ని నర్వ్స్ టిష్యూ అనేవి మెటబాలిజంని చెయ్యవు ఫ్యాటీ యాసిడ్ మెటబాలిజం బికాస్ దే డూ నాట్ హ్యావ్ న్యూక్లియర్ మైటోకాండ్రియా రైట్ సో దే విల్ నాట్ పర్ఫామ్ బీటా ఆక్సిడేషన్ దే రిక్వైర్ సమ్ ఎనర్జీ రైట్ బీటా ఆక్సిడేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఆక్సిడేషన్ అండ్ స్ప్లిటింగ్ ఆఫ్ టూ కార్బన్ యూనిట్స్ at beta carbon atom. This results in sequential removal of carbon fragments of acetyl CoA until the complete oxidation of fatty acids. మనం కార్బన్ ని రిమూవ్ చేస్తూ ఉంటుంది ఎస్టెల్ కోయగా కన్వర్ట్ అయ్యేటప్పుడు అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ బీటా ఆక్సిడేషన్ అక్కర్స్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ టిష్యూస్ ఎక్సెప్ట్ ఎరిథ్రోసైట్స్ అండ్ అడ్రినల్ మెడుల్లా.
అడినల్ మెడుల్లాలో తప్పించి ఎరిథ్రోసైట్స్లో తప్పించి ప్రతి దాంట్లో బీటా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. అండ్ సీ హియర్ యాక్చువల్లీ వెయిట్ దట్స్ ఇట్ నో నో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ యాక్టివేషన్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఎస్టెల్ కోఎంజైమ్గా కన్వర్ట్ ఎసైల్ కోఎంజైమ్గా కన్వర్ట్ అవుతుందని చెప్పాను కదా, అది కన్వర్ట్ అవ్వడానికి వెయిట్ కన్వర్ట్ అవ్వడానికి ఒక ఎంజైమ్ యూజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ ఏంటంటే ఎసిటైల్ ట్రాన్స్పరేజ్ ఫ్యాటీ యాసిడ్ వేర్ ఇస్ దిస్ ఎసిటైల్ ఏ ఫ్యాటీ యాసిడ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎసైల్ కో ఎంజైమ్ ఏ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎస్టెల్ కో ఏ సింథటైజ్ ఇట్ రిమూవ్స్ ఐ మీన్ ఆ ఏటీపీ అనేది ఇట్ విల్ గివ్స్ మోనోపాస్ఫేట్ ట్రైపాస్ఫేట్ అనేది మోనోపాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఐ మీన్ ఇట్ గివ్స్ మోనోపాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎస్ఎల్ కోఎంజైమ్ సింథటైజ్ ఇది ఫ్రీ యాసిడ్ యాక్టివేషన్ అనేది మోస్ట్లీ అకర్స్ ఇన్ ఔటర్ మెంబ్రేన్ మైటోకాండ్రియా ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ పెరాక్సిజోమ్స్. ఓకే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ మెటబోలైజ్డ్ ఆక్సిడేటింగ్ ఎస్ సైట్ ఇన్ ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి త్రీ స్టేజెస్లో ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఫస్ట్ స్టేజ్ ఫ్రమ్ ఎడిపోస్ టు టార్గెట్ సెల్, సెకండ్ స్టేజ్ ఎంటర్ ఇన్ టు ద సైటోప్లాజమ్ ఆఫ్ ది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్, అండ్ థర్డ్ స్టేజ్ ఆక్సిడేటివ్ మెటబాలిజం ఇన్సైడ్ ది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ వన్ ఫ్యాట్స్ స్టోర్ ఇన్ ఎడిపోస్ టిష్యూ యాజ్ వీ హావ్ డిస్కస్డ్ ప్రీవియస్లీ. మెయిన్లీ ప్రెసెన్స్ ఇన్ ఫ్యాట్స్ అనేవి మెయిన్గా ప్రెసెంట్ అయ్యేది అబ్డోమెన్ థైస్ ఆ పార్ట్స్లో ఎక్కువ స్టోర్ అవుతుంది. హియర్ ఎంజైమ్ లైపేస్ విచ్ బ్రేక్స్ ద బాండ్ బిట్వీన్ ద గ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓన్లీ దిస్ బాండ్ కెన్ ఫార్మ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓన్లీ ఈ బాండ్ అని ఒక ఎంజైమ్ ఉంది లైపేస్, అది ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్స్ని అండ్ ఫ్యాటీ యాసిడ్ మధ్యలో ఉండే బాండ్ని బ్రేక్ చేస్తుంది. ఆ బాండ్ని బ్రేక్ చేయడం వల్ల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి. సెల్స్ మెటబోలైజ్ ద ఫ్యాటీ యాసిడ్స్. అప్పుడు ఆ ఫ్యాటీ యాసిడ్ సెల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ సైటోప్లాజంలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెటబోలైజ్ అయ్యాయి. దే ఆర్ టూ టిష్యూస్ విచ్ మెటబోలైజ్ ద ఫ్యాటీ యాసిడ్స్ విచ్ డు నాట్ మెటబోలైజ్ ద ఫ్యాటీ యాజ్ వీ హావ్ డిస్కస్డ్ ఆర్బీసీ అండ్ నర్వ్ టిష్యూ విచ్ బికాస్ ఇట్స్ డజన్ హ్యావ్ అ మైటోకాండ్రియా దే డు నాట్ పర్ఫార్మ్ మెటబాలిక్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ద టార్గెట్ సెల్ అలర్ట్ టు ద మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ది ఫ్యాటీ యాసిడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మైటోకాండ్రియా. మనం ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ని సైటోప్లాజంకి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళింది కదా, అప్పుడు వేరే సెల్లోకి వెళ్ళింది కాబట్టి అందులో మెటబాలిజం అనేది జరుగుతుంది బికాస్ ఇట్ హ్యాస్ మైటోకాండ్రియా. ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రెజెన్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ఆల్ దో ద స్పెషల్ ప్రోటీన్ కాల్డ్ ఫ్యాటీ యాసిడ్ ట్రాన్స్పోర్టేజ్. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది కదా, అది ఎలా ట్రాన్స్పోర్ట్ అయిందంటే ఒక ప్రోటీన్ ఉంది ఫ్యాటీ యాసిడ్ ట్రాన్స్పోర్టర్ అని, ఆ ప్రోటీన్ ద్వారా వెళ్ళింది అది. అండ్ ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ హ్యావ్ నెగిటివ్ చార్జ్ నెట్ నెగిటివ్ చార్జ్ కెనాట్ క్రాస్ ద మెమ్బ్రేన్ సెల్ యాజ్ సచ్. దే రిక్వైర్ స్పెషల్ ట్రాన్స్పోర్టర్స్ to cross the membrane as we discuss here. Fatty acid transporter anedi undi kabatti
ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ డైరెక్ట్ గా సెల్ మెంబ్రేన్ లోకి వెళ్ళదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ నెట్ నెగటివ్ ఛార్జ్. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఎస్టైల్ కోఎంజైమ్ ఏ విత్ దిస్. ఓకే, లెట్ అస్ డిస్కస్ అబౌట్ you getting my voice right? Yeah. Once activated, oka manam cytoplasm lo metabolize ayin tarvata free fatty acids anedi oka sari activate ayinaka malli adi mitochondria ki transfer aitadi. Mitochondria lo cytoplasm inner outer mitochondrial membrane, inner mitochondrial membrane and matrix. The three untai. Here, cytoplasm has two pores here, which we have arrow undi kada. Adi adoka pore, kinda oka arrow undi, adi rendu pores anamata, which is permeable for the transport of SL coenzyme A. And madhyalo okati undi, adi entante carnitine per, what is this? Carnitine palmitate enzyme something, transferase 1. So it will transfer the acetyl coenzyme A to the inner mitochondrial membrane. Inner mitochondrial membrane. Malla ikkada oka enzyme untundi, transportase 2. Adi ochina acetyl coenzyme ni matrix loki pampisundi. Matrix loki pampichin tarvata ikkada CO2 coenzyme A release avutundi. It's all after activation, this all happen. A fatty acid activation anedi jarigina tarvata we will get energy, and that's my seminar. Thank you very much. Thank you, Manisha. Please stop now. Please go to class first. Anusha? Anusha? Morning, friends. Yes, Anusha. First of all, thank you for giving me this opportunity. Today, my topic I took from lipid metabolism, and it is about biosynthesis of cholesterol. Okay, everyone knows about cholesterol. Actually, as we are knowing that cholesterol are very dangerous, and then cholesterol are not good for our health. We all think that, but actually there are some important, and that cholesterol is essential for our body cells. Mainly, there are some functions of cholesterol in our body are very important. Like synthesis of vitamin D, steroid hormone, bile acids are the synthesis by cholesterol, transportation in lipoproteins, and beta oxidation fatty acids helps in transportation by cholesterol. Synthesis in cholesterol, like where the cholesterol will synthesis means in liver, 50% of cholesterol will synthesize, and in small intestine and large intestine, 15%, and in skin and reproductive tissue, there are 30 reactions are there, and they are divided into 5 types. Synthesis of HMG coenzyme, formation of C6, 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 C6,
synthesis of unicorn conversion of unicorn to conversion of cholesterol. Sorry for the disturbance. Functions of cholesterol is they are four. Mainly it is a structural compound of cell membrane. Cholesterol is the perseverance for the synthesis of all other sterone in the body. This includes sterone hormones, vitamin D and bile acids. It is an essential ingredient in the structure of lipoproteins, in which forms the lipids in the body and are transported. Cholesterol helps in transportation in lipoproteins. For the production of 1 mole of cholesterol, 18 moles of acetyl coenzyme and 36 moles of ATP and 16 moles Anusha? Of... Yeah? Screen share. Avatleda? No, avatle screen share avatle. Oh, sorry. It isn't share. Okay, for the production of, can I continue? Continue. Okay, for the production of 1 mole of cholesterol, 18 moles of acetyl coenzyme and 36 moles of ATP and 16 moles of NADPH are required. Actually, we know that cholesterol are produced through the food we take, but they are the production of 18 moles of acetyl coenzyme and 36 moles of ATP and 16 moles of NADPH are required to produce the 1 mole of cholesterol. And cholesterol biosynthesis are 1 mg of cholesterol is synthesized per a day in elders. There are five steps for to know synthesis of cholesterol. Here they are synthesis of HMG coenzyme, formation of C6-3 and production of isopontone units F3-5-6-5-3 synthesis of, and these are the five for the synthesis of cholesterol. And here the diagram that is the structure of cholesterol. The formula of cholesterol is C24H46, one molecule of oxygen, O. And that's it. Thank you. Thank you, Anusha and Manisha, for your presentation.